నాకు ఆగుతలేదు, నాకు ఫస్ట్ ఎయిడ్ కావాలి. నాకు ఆగుతలేదు, నాకు ఫస్ట్ ఎయిడ్ కావాలి. సిగ్గుడుతున్నావు బేబీ, సిగ్గుడుతున్నావు బేబీ. అవన్నీ కాదు, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, బట్టలు అనేది చదువుకో. బట్టలు వద్దని రేపు ఇంటికి పోయిన తర్వాత షాపింగ్ చేపిస్తా. మంచిగా పిల్లల్ని కందాం, మంచిగా ఒక బాబుని ఒక కూతురు కనేసి అలా మంచిగా చూసుకుందాం, సరేనా? ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. అమ్మా నా కోపం తప్పి ఒక కుట్టే వాళ్ళకు పోతుంది. ఎందుకు కొడతావు? నా పిల్ల మీ బరాబర్ కొడతా. ఏంద్రా నీ బాధ నాకు అర్థమైతలే, ఊరికే ఎప్పుడు చూసినా ఏదో కూడా కిరికిరి పెడుతూ. హలో, వాట్స్ అప్ మై సెలబ్రిటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఇప్పుడైతే చూసిన అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా చేస్తున్నారు, సో థ్యాంక్స్ అలాట్. సో గైస్ ఫైన్ అయితే పెళ్లి చేసుకున్నా, తర్వాత హనీమూన్ చెప్పి గోవాకి వెళ్ళినా, సో రమ్యకి ఇష్టం కూడా పెళ్లి చేసుకున్నా, తర్వాత ఎన్నో నాన్న తండ్రులు అడిగితే ఒప్పించిన, తర్వాత దేవుని దయ వల్ల బాగుందని చెప్పేసి దర్శనం కూడా తిరుపతి వెళ్ళినాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరూ ఇంత లవ్ చేస్తున్నారు, సో థ్యాంక్స్ అలాట్ దాని అందరికీ అన్నిటికీ. సో గైస్ ఇప్పుడు ఏంటంటే రమ్య దగ్గర చిన్న చిరిపి వేసేద్దాం అనుకుంటున్నా. అది ఎట్లా రియాక్ట్ అవుతుందా ఏంటి అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే రమ్య ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, సో ఫస్ట్ నైట్ ఎప్పుడు ఆన్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది కెమెరా కార్లో ఉన్నట్టు తెలియదు, ఐ మీన్ ఫోన్లో పెట్టినా అనమాట. సో రమ్యకైతే తెలీదు ఉన్నట్టు. సో ఒకసారి దాని అయితే పిలుద్దాం, పిలిచి అది ఎట్లా రియాక్ట్ అవుతుందా ఏంటి అనేది చూద్దాం. సో అయితే ఫుల్ సీరియస్ అవుతుంది అనుకుంటున్నా. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం దాని చెప్పి కార్లో కూర్చుని ఫోన్ చేస్తాం అమ్మాయికి, ఆ మెట్ట డేట్ అవుతుంది ఏంటనేది చూద్దాం. లెట్స్ డు వాచ్. సో గైస్ అయితే రమ్య కాల్ చేస్తున్నా చూద్దాం. హలో రమ్య, ఏం చేస్తున్నావు? గట్టిగా మాట అనిపిస్తలే. ఏం లే, లాంగ్ డ్రైవ్ పోదామని చెప్పి ఫోన్ చేసిన. ఏ రావే, కింద కార్ వెయిట్ చేస్తున్నా, ఓటు చెప్పకుండా జల్దీ రా. ఏ రావే, ఏ రావే ప్లీజ్. ఏ రావే, నాకు తెలియదు నువ్వు కింద కార్ వెయిట్ చేస్తున్నా, జల్దీ రా. కింద ఉన్నా, జల్దీ రా, ఆఫీస్ కింద ఉన్నా, ఆఫీస్ కింద ఉన్నా, జల్దీ రా. కారణం కార్లో చూసాడు. సో గైస్ ఫైనలీ అయితే రమ్యని రమ్మని చెప్పిన, ఆమె ఏమంటుందో ఏందో నాకు భయం అవుతుంది. అది అసలు ఈ కంటెంట్ చేయకపోతుండే, బట్ రమ్య అసలు తెలుసుకుందాం అంటే ఎట్లా ఫీల్ అవుతుంది ఏందని తెలుసుకుందాం అని చెప్పి మాత్రమే కంటెంట్ చేస్తున్నమాట. సో ఏమో తెలియదు, లెట్స్ డూ వాచ్ ఇట్. రమ్య అయితే వచ్చేసింది, నాకు కొంచెం భయం వేస్తుంది, అది ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది. సో చూద్దాం. రా పోదాం రా. ఏంది రమ్మంటే అసలు? నాకు కొంచెం హెల్త్ బాగా హెడేక్ వస్తుంది. ఏమైంది బేబీ, ఏమైంది బేబీ? నా ఊపిరి నిలిచావురా, నా కళ్ళలో నిలిచావురా. ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు చెప్పు? చెప్పి ఏమైంది, హెల్త్ బాగా అంటున్నావు కదా. అవును, హాస్పిటల్కి వెళ్దామా? పోయినా. నిజం చెప్పు. నిజంగా పోయినా మౌనిక. ఓటో స్కేను మళ్ళీ చెప్పు, నీకు పిలిచి నేను కూడా వస్తా కదా. ఓకే అంతా, ఏమైంది చెప్పు. చెప్పు వైపు నీకు ఏమైతే నా చిన్న గుండె ఏమైతుంది, చెప్పు వైపు నీకు ఏమైతే నా చిన్న గుండె ఏమైతుంది. కాదు, నాకు ఒకటి అడగాలనుంది నేను. చెప్పేయండి. అంటే పెళ్ళి అయిపోయింది కదా, తర్వాత ఎట్లా ఒప్పుకున్నాం, ఒప్పుకున్న తర్వాత మన ఇద్దరం తిరుపతికి దర్శనం కూడా పోయినాం. సో
మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అని మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అని ఓవర్ యాక్షన్ చేయకు. మా ఇంట్లో ఇవన్నీ కథలు నడవవు, అస్సలు ఒప్పుకోరు, చెప్తున్నా ఎందుకు. మా ఇంట్లో ఒప్పుకోర్రా ఏంది నువ్వు, ఇంకెన్ని రోజులు అమ్మ్యా. మా ఇంట్లో ఒప్పుకోరు ప్రభా, నీకు తెలియదు మా ఇంట్లో వేరే. అసలు ఏం వేరే, పెళ్లి గురించి మనం ఇంకేం డిస్కషన్ చేయలేము మా ఇంట్లో. సరే మా ఇద్దరం ఒకటి సెపరేట్ ఫ్లాట్ తీసుకుందాం. అవును సీరియస్, ఆల్రెడీ దూరవుతున్నాం ప్లీజ్ నా మాటను చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. మధ్యం కలిసి మంచిగా 2 BHK ఫ్లాట్ తీసుకుందాం. వద్దురా మా ఇంట్లో ఒప్పుకోరు, నీకేం చెప్తున్నా. ఇవ్వండి కదా ఫస్ట్ నైట్ ఇప్పుడు చెప్పు. నాకు ఆగుతలేదు, నాకు ఫస్ట్ నైట్ కావాలి. నాకు ఆగుతలేదు, నాకు ఫస్ట్ నైట్ కావాలి. ఫస్ట్ నైట్ కోసం నేను పెళ్లి చేసుకున్నా. సిగ్గుపడుతున్నావు బేబీ, బేబీ ప్లీజ్ నన్ను చూడు, నన్ను చూడు. ఫస్ట్ నైట్ ఎప్పుడు చెప్పు. మా ఇంట్లో ఒప్పినాక. మా ఇంట్లో ఒప్పినాక. మీ ఇంట్లో ఎప్పుడు ఒప్పుకుంటారు, వచ్చి మాట్లాడు. డాడీ ఫోన్ చేసి మాట్లాడతా చెప్పు రమ్య. ఏం చెప్పాలి చెప్పు ఇప్పుడు. ఫస్ట్ నైట్ ఎప్పుడు, అవన్నీ కాదు. మా ఇంట్లో ఒప్పుకోరు, ఇప్పుడు కావాలంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా అంటే మాట్లాడు. పెళ్లి గురించి, పెళ్లి గురించి ఇంకా పెళ్లి పెళ్లి అయిపోయింది కదా, పెళ్లి టాపిక్ మనం చెప్పాలి కదా ఇంకా వాళ్ళకి. ఇంకా అవన్నీ కాదు, మా ఇంట్లో కూడా చెప్పేసినా. నా మాట అవన్నీ కాదు, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, బట్టలు అనేది చదువుకో. బట్టలు వద్దని రేపు ఇంటికి పోయిన తర్వాత షాపింగ్ చేపిస్తా. ఏదొద్దు, ఏ నాటకాలు ఆడ చెప్తున్నా రమ్య. వద్దురా బాబు, నీకు తెలియదు. ఏం తెలియదు, మా ఇంట్లో నుంచి నీకు తెలియదు. నాకు అవన్నీ నువ్వు సూక్తులు చెప్పకు. ఇప్పుడు ఇటు నుంచి లౌండ్రీ తీసుకొని మా ఇంటికి అవన్నీ చెప్పకు, నాకు అవన్నీ మాట్లాడద్దు. మా ఇంటికి తీసుకొని నేను ఎందుకు తీసుకెళ్తావు రా, ఎవరు ఎవరికి అడిగినా చెప్పు. మా ఇంట్లో మాట్లాడినా ఫస్ట్ అవసరం, నేను మాట్లాడాను. మీ ఇంట్లో నాకు అనవసరం, మా ఇంట్లో అనవసరం ఏందిరా. నువ్వు మొన్న ఏం చెప్పినావు రా, తిరుపతిలో ఒప్పుకున్నావు కదా, మా ఇంట్లో మాట్లాడడానికి మన మన పని అని చెప్పి చెప్పినావు కదా. మళ్ళీ ఇప్పుడు నాకు ఇప్పుడు అవన్నీ కాదు, నాకు అంత టైం లేదు, అంత ఓపిక అసలుకే లేదు. మా ఇంట్లో నేను తీసుకొని రమ్మంటారు, ఇంటికి పోతున్నాం, అందుకే కార్ తీసుకొని వచ్చినా. నువ్వు కార్ తీసుకురా ఫ్లైట్ తీసుకురా నేనైతే రాను నీతో. నువ్వు కార్ తీసుకురా ఫ్లైట్ తీసుకురా నేనైతే రాను నీతో. అవన్నీ రావు, కుదరవు. నేను కార్ లాకేజ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారా, ఫస్ట్ నైట్ గురించి ఇప్పుడెందుకు డిస్కషన్? ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి చేసుకుని 10 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా ఫస్ట్ నైట్ లేదు ఏం లేదు. పెళ్లి చేసుకుని 10 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా ఫస్ట్ నైట్ లేదు ఏం లేదు. ఏందొద్దు, అందుకే నా మాట మంచి మన ఏమంటారు మన ఫ్యూచర్ మంచిగా డిజైన్ చేసుకుందాం మనం. సరేనా, మంచిగా ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుందాం అని కొండల్ని. కానీ కొనుక్కుందామని కొనుక్కుందాం, లేకపోతే రెండు తీసుకుందాం. మంచిగా పిల్లల్ని కందాం, మంచిగా ఒక బాబుని ఒక కూతురు కనేసి అలా మంచిగా చూసుకుందాం. సరేనా, ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగింది. నువ్వు వీడియో చేసుకో, నేను వీడియో చేసుకుంటా. నేను చెప్పేది ఫస్ట్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడు, మాట్లాడిన తర్వాత అప్పుడు ఏదో ఒకటి డిసైడ్ అయ్యాం. ఏయ్ నాడకాలు ఆడక, ఇంకోసం మమ్మీకి నాకు ఇంకా పెళ్లి చేసుకున్నావు అయిపోయింది, ఒప్పుకున్నావు కదా. మళ్ళీ మమ్మీకి మీ ఎందుకు మాట్లాడుతున్నావు, మరి ఏంది నాడకాలు ఆడుతున్నావా చెప్తే. మళ్ళీ మమ్మీ 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 అంటున్నావు, నువ్వే ప్రాబ్లమే, నువ్వే ప్రాబ్లమే. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. మీ అమ్మాయి పెళ్లి ముందుకేమో బతిమ పడిపించుకున్నావు మంచిగా, ఇష్టం లోపల ఇష్టం పెట్టుకున్నావు, బతిమ పడిపించుకున్నావు. ఇప్పుడు ఆయన పెళ్లితో బతిమ పడిపించుకుంటున్నావు అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయినా ఇప్పుడు నీ ఇష్టమా? ఇప్పుడు అవునా, ఇష్టమే అవునా. సరే అవును.
ఏం సార్? అవన్నీ చెప్పకు నువ్వు నాకు. ఏందో అని చెప్పకు. మా ఇంట్లో మాట్లాడు. నాకు అవన్నీ చెప్పకు రమ్య. నువ్వు నాకు చెప్పకు. మా ఇంట్లో మాట్లాడు అని. నీ ఇంట్లో మాట్లాడను. మాట్లాడకపోతే మానే నాకు వద్దు నువ్వు. మానేకి ఏ ఏందొద్దు? నువ్వు వద్దు నాకు. మళ్ళీ మా ఇంట్లో మాట్లాడకపోతే నేను ఎందుకు ఫస్ట్ నైట్ కిస్నర్ అని మాట్లాడుతూ మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఫస్ట్ నైట్ కిస్నర్ అని మాట్లాడుతూ మళ్ళీ పిచ్చి పిచ్చిగా చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని ఇట్లా చూసి మాట్లాడు. ఆ ఏంద్రా చెప్పు. వద్దు ఏందొద్దు? నాకు వద్దు అంతే. ఏంటి వద్దు? ఫస్ట్ నైట్ వద్దని వద్దా? ఫస్ట్ నైట్ వద్దు. ఏం వద్దు నాకు? ఫస్ట్ నైట్ వద్దు. నువ్వు వద్దు నాకు. వద్దు అంతే. ఏ ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా చెప్పు. పోది. ఏంది నాకే హెల్త్ బాగాలేదంటే మధ్యలో నీ ఫస్ట్ నైట్ పోలేంది మళ్ళా? ఎందుకు రమ్మ ఎట్లా బిహేవ్ చేస్తున్నావు? ఏందిరా నీ బాధ చెప్పంటే. మరి ఏంది మరి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఇచ్చినట్టు ఏం వద్దు? ఇప్పుడు కొన్ని రోజులు ఆగుదాం. ఆగేయలేదు. లేబో డివోర్స్ ఇచ్చేస్తా. నేను ఇస్తా నీకు. నువ్వు నాకు ఇచ్చావా? అవునా ఇస్తావా? ఆ ఇస్తావా? ఇస్తా. అవునా ఇస్తావా? ఆ ఇస్తావా? ఇస్తా. ఉండుండిలా ఊపికొస్తుంది కమ్మనైన కన్నీరు. నాటకలాడక రమ్య చెప్తున్నా. ఇస్తాను. ఏంది ఇస్తావు? ఇచ్చేస్తా నేను. నాకు వద్దు. వద్దా? ఫస్ట్ నైట్ గోల్ వద్దు నాకు అంతే. చెప్పు రమ్య ఏమంటావు ఫైనల్ గా? ఏం చెప్పలేను ఇప్పుడు. నాకేం చెప్పకు. మా ఇంట్లో మాట్లాడిన ఇంట్లో అయితే మాట్లాడు. మా ఇంటికి మీటికి పోనే అవసరం లేదు. ఇంకోసం ఇంటికి పోవద్దు. ఓన్ వదిలేస్తావు? ఓన్ వదిలేస్తావు? వదిలేస్తాయింది రమ్మా. మరి ఏంది చెప్పు. నీ ప్రాబ్లం ఏంది చెప్పు. నువ్వు మా ఇంటికి రావాలి. వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? మీతో ఫస్ట్ నైట్ ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. సిగ్గుందా నీకు? ఫస్ట్ నైట్ అవన్నీ కాదు. పెళ్లి చేసుకున్నావు కదా నన్ను. మన ఇంటికి రావాలి కదా. నువ్వు రావాలి కదా. నువ్వేం చెప్పినా నేను నీకు ఫస్ట్ ఒప్పుకోకపోతే నువ్వేం చెప్పినా మా ఇంట్లో వచ్చి మాట్లాడతా అని చెప్పి చెప్పిన చెప్పినావా? నువ్వు ఇంట్లో ఒప్పుకుంటలే కదా. మాట్లాడే కదా మీ డాడీతో ఫోన్ లో. ఒప్పుకోట్లేదు కదా. నాకు అవన్నీ చెప్పకు. వచ్చి డైరెక్ట్ వచ్చి మాట్లాడు. డైరెక్ట్ వచ్చి మాట్లాడడం కుదరదు రమ్య. కుదరకపోతే మానే వదిలేసి. డైరెక్ట్ వచ్చి మాట్లాడడం కుదరదు రమ్య. కుదరకపోతే మానే వదిలేసి. నేనైతే మా ఇంటికి పంపించాను. ఇంటికి పంపించాను. పంపను. కేసు పెడతా నా మీదనా? నువ్వా? చూద్దమ్మా అది కూడా. నేనే పెడతా. నాకు వద్దాను. నాకు నచ్చకుండా నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నా కూడా అవన్నీ నాకు చెప్పద్దు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు మీరు చెప్పు. నాకు వద్దురా. నువ్వు సతాయించకు. నాకు నువ్వు కావాలి. బేబీ లవ్ యూ ప్లీజ్. అబ్బా కావాలంటే ఇవన్నీ ఫస్ట్ నైట్ గురించి ఎవరు మాట్లాడారా ఫస్ట్? అది రమ్య లవ్ యూ రమ్య అర్థం చేసుకో. నాకేం చెప్పకు. నువ్వు నాకు వద్దు. అరే ఎందుకు రమ్య? ఫస్ట్ నైట్కి నేను ఒప్పుకోను. మీ ఇంటికి రమ్మంటే వస్తా కానీ ఒప్పుకో. మా ఇంటికి వస్తావా? వస్తా. మాట్లాడతాం ఇంట్లో. ఒకసారి వచ్చి మాట్లాడే సరిపోతా అంతే. వచ్చి మాట్లాడబోదు కాదు. ఇంకా ఇద్దరు ఇంట్లో ఉందాం. నేను రాను. ఎందుకు రా రమ్య? రాను. నన్ను సతాయించకు. నువ్వు దానికోసం పిలిచినావు ఇప్పటి కిందికి. రమ్య నాకు నువ్వు కావాలని చెప్తున్నా. కావాలంటే మరి ఫస్ట్ నైట్ లో అవన్నీ వద్దు. రమ్య నాకు కోపం తెప్పాక కొట్టే వాళ్ళకి పోతుంది. ఎందుకు కొట్టదు? నా పిల్లమ్మ బరాబర్ కొడతా. నా పిల్లమ్మ బరాబర్ కొడతా. ఇప్పుడు ఏందిరా నీ బాధ? ఏంది చెప్పొస్తుంది చెప్పు. ఫస్ట్ నైట్ కావాలి. లేదు కుదరదు. కుదరదా? మా ఇంట్లో మాట్లాడు. ఆ తర్వాత మనం అన్ని నాకు అవన్నీ చెప్పకురా. నేను వదిలేస్తాను నిన్ను అంతే. ఏం వదిలేస్తా రమ్య? నాకు చెప్పకు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లే. అక్కడ నా హెల్త్ బాగాలేదు. నువ్వు టార్చర్ చూపిస్తున్నావు నాకు. ఫస్ట్ నైట్ అంట ఏమేమో మాట్లాడుతున్నావు. ఎందుకు రమ్య ఎట్లా చేస్తున్నావు? అర్థం చేసుకో. ఏమంటే ఒక ఏడుపు భలే వస్తుంది నీకు. ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావు రమ్య? ఏంద్రా నీ బాధ నాకు అర్థమైతే లేవు. ఊరికే ఎప్పుడు చూసినా ఏదో కూడా కిరికిరి పెడతాం. ఎప్పుడు చూసినా ఏదో కూడా కిరికిరి పెడతాం. నాకు వద్దు ఫస్ట్ నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడినాక చూసుకున్నావు ఇవన్నీ. రమ్య ప్లీజ్ రమ్య. ఏడో రమ్య ప్లీజ్ రమ్య. అరే మా ఇంట్లో మాట్లాడను. ఇప్పుడు వద్దు ఇవన్నీ చెప్పకు. నాకు ఫస్ట్ నైట్ గురించి టాపిక్ తెయ్యకు అసలుకి. ఫస్ట్ నైట్ అవన్నీ కాదు రమ్య. నువ్వు మండికి వచ్చేసాయి ఇక పర్మనెంట్ గా. నేను రాను మీ ఇంటికి. ఎందుకు రావు రమ్య? రాను మీ ఇంటికి. సరే నువ్వు రా మళ్ళీ మా ఇంటికి. ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇంటికి పోయి మమ్మీ వాళ్ళతో మాట్లాడదు. మమ్మీ వాళ్ళతో మాట్లాడడం కాదు, మీ ఇంట్లో అడుగు కూడా పెట్టాను. నాకు అవసరం లేదు. నువ్వు మూసుకొని అన్ని మూసుకొని ఇప్పుడే మా ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకోసారి ఆఫీస్కి ఇంకో మళ్ళీ ఆఫీస్కి కూడా రావద్దు. ఇంట్లోనే ఉండాలి. మీ
అన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు అసలు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు అస్సలు అర్థమైతలే. ఇప్పుడు ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. నాకు వద్దు నువ్వు, నాకు ఈ టెన్షన్ తెప్పాకు మొత్తం. నేను అసలు నువ్వు వద్దు, నీ ఫస్ట్ నైట్ వద్దు, నువ్వే వద్దు నాకు అసలు. నేను వద్దా? ఏమొద్దు నువ్వు నాకు అసలు? వద్దే వద్దు. ఇంత ఏడిపిస్తున్నా డైలీ, ఇదే టార్చర్ నీతో. ఒక్క రోజైనా ప్రశ్న సరిగ్గా నువ్వు ఏదో మాట చెప్పి టార్చర్ నీకు. ఏదో ఒక విషయంలో అసలు ఏంది నీ బాధ చెప్ప అసలు అంటే నేమో ఫస్ట్ నైట్ అనుకో. ఏం చెప్పాలి ఇప్పుడు? కానీ అడిగింది రెండు రోజులు అడిగిన చెప్తా. ఇప్పుడు ఏంది రా చెప్పు, నీ గోల్ ఏంది చెప్పు, నీతో ఏం ప్రాబ్లం ఉంది చెప్పు నాకు. దానికి మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది రమ్య. పెళ్లి చేసుకుని చెప్పి ఒక పేరు ఉంది కానీ ఇంకేం లేదు. అందుకే మా ఇంట్లో వచ్చి మాట్లాడు. ఇంట్లో మాట్లాడు. నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు నా మీద చెప్పు. కొట్టేదాకా చూసుకోకు. ఎందుకు కొడుతూ అసలు నువ్వు వద్దురా నాకు? వద్దే వద్దు చెప్తున్నాగా. తో అసలు నువ్వు వద్దురా నాకు? వద్దే వద్దు చెప్తున్నాగా. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే రమ్య ప్లీజ్ రమ్య నాకు రావాలి రమ్య. నాకు వద్దు, నువ్వు అసలు నాకు టార్చర్ చూపిస్తున్నావు. నాకు తిక్కలేసి నాకు అందరినీ పిలిచి నేను ఇప్పుడు నువ్వు నాకు వద్దని అందరి ముందు చెప్తా. ఎట్లయినా అందరికి ఇష్టం లేదు నువ్వు నేను చేసుకోవడం. అందరికి ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు. నువ్వు నాకు అవన్నీ చెప్పకు, అవసరమే లేదు రమ్య. మజాకడికి చెప్తున్నావు. చెప్పు రమ్య. ఆగు రమ్య, రమ్య ప్లీజ్. రమ్య వరకు చెప్తే మంచిగా చెప్తున్నా. రమ్య ఆగు రమ్య. అరే నా అడగలు అడగ రమ్య చెప్తున్నావు. అరే ఏం రోజులే వద్దు, నువ్వు అసలు నాకు అవసరం లేదు. అవసరం లేదు, ఎవరికైనా చెప్తే మంచి ఉండదు రమ్య చెప్తున్నా. రమ్య రమ్య ప్లీజ్ రా రమ్య రమ్య ప్లీజ్.